ఇక మూడవది యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్. సేమ్ ఇదే వితండవాదం. ఆ రోజు కూడా చెప్పినాం, సేమ్ సమయంలో ఇతర రాష్ట్రాలు, జార్ఖండ్ లాంటి రాష్ట్రాలు ఇదే కెపాసిటీతో టెండర్లు పిలిస్తే ఇదే బిహెచ్ఎల్ 18% లెస్ కోట్ చేసి అక్కడ టెండర్ తీసుకున్నది. సేమ్ టైం G2G అంటే గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ సంస్థకి ఇస్తున్నాం, అంచనాల రేట్లతో మేము ఇచ్చేస్తాం. ఎందుకు అని అంటే ఇది కూడా 24 నెలల్లో పూర్తి అయిపోతే 24 నెలల ప్రాజెక్టును నిర్మించి భద్రాద్రి పవర్ యాదాద్రి పవర్ ప్రాజెక్టును పూర్తి చేసి తెలంగాణ మొత్తం వెలుగులు ఇస్తామని చెప్పి ఆ రోజు ఒప్పందం చేశారు. ఎప్పుడు చేసిండ్రు అధ్యక్ష? 1/6/2015 నాడు ఈ ప్రాజెక్టును ఒప్పందం చేసి ఆ రోజు వీళ్ళు చెప్పింది ఏంటి అధ్యక్ష, 25,099 కోట్ల రూపాయలు అంటే పర్ మెగావాట్ 6,27,00,000తోటి పర్ మెగావాట్ మేము ఈ ప్రాజెక్టును 24 నెలల్లో పూర్తి చేస్తామని వీళ్ళు చెప్పడం జరిగింది అధ్యక్ష. యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ ఈరోజు ఇంకా పూర్తి కాలేదు అధ్యక్ష. పోనీ ఏమన్నా ఈ గనులు ఆ జిల్లా నుంచి వచ్చిన మంత్రి గారు పాపం మా మంత్రి వెంకటరెడ్డి గారి మీద ఓ అని దాడి చేస్తుడు. ఆయన మొత్తం రైతుల జీవితాలలో మొత్తం వెలుగులు తీసుకొచ్చినాయి. నీ సొంత జిల్లాలో నీ కూతవేటు దూరంలో ఉన్న మొదలుపెట్టిన ప్రాజెక్టు 2015 మొదలు పెడితే 2023 వచ్చింది, 8 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. ప్రాజెక్టు పూర్తి కాలే, ఇప్పుడు కూడా 2024-25లో పూర్తి చెయ్యొచ్చు అని అంచనాలు వేస్తున్నారు. దీనికి మీరు నల్గొండ జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది. పోయి మంత్రులు ఏది మాట్లాడితే ప్రతి మంత్రి మీద దాడులు చేయడమేనా? అది ఈరోజు దాదాపుగా 6,27,00,000కు మేము చేస్తామని డిపిఆర్ మొదలుపెట్టి ఈరోజు 34,543 కోట్లకు అంచనాలు పెరిగినాయి. దాంతో కూడా పూర్తి కావడం లేదు. 8,64,00,000 రూపాయలకు పర్ మెగావాట్ ఇవాళ పూర్తి చేస్తామని వచ్చింది, కానీ ఇది పూర్తి కాలేదు కాబట్టి ఇది కూడా 9 కోట్ల పైచిల్కు చేరుతుంది. అంటే 6,27,00,000కు పర్ మెగావాట్తో మొదలుపెట్టిన యాదాద్రి పవర్ ప్రాజెక్టు దాదాపుగా 9 కోట్లకు అంచనాలు పెరిగింది. 8 సంవత్సరాలు పట్టింది. అదే సమయంలో ఎన్టీపీసీ రామగుండం ఫేజ్ 1 ప్రాజెక్టును నిర్మిస్తే 7,63,00,000కు మాత్రమే పర్ మెగావాట్తోని ఎన్టీపీసీ పూర్తి చేసింది అధ్యక్ష. నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే భద్రాద్రి నిర్మించినప్పుడు ప్రాజెక్టు కాస్ట్ ఇతరవి రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న వాటిని పూర్తి చేసిన ఏ ధరకు పూర్తయినాయి? అదేవిధంగా యాదాద్రి పవర్ ప్రాజెక్టు వీళ్ళు G2G పేరు మీద ఓపెన్ టెండర్ గ్లోబల్ టెండర్ పిలవకుండా ఒప్పందాలు చేసి బిహెచ్ఎల్కి ఇచ్చి బిహెచ్ఎల్ వెనకాల నుంచి మళ్ళీ ఎవరెవరు వచ్చినా అవన్నీ విచారణ తేలితే అధ్యక్ష నేను ఇప్పుడు వేగ్గా ఏది మాట్లాడదలుచుకోలే. కాబట్టి యాదాద్రి పవర్ ప్రాజెక్టు 4,000 మెగావాట్లతోని ఏదైతే నిర్మాణం చేపట్టి తెలంగాణ మొత్తం విద్యుత్తును అందిస్తామని గత ప్రభుత్వం చెప్పిందో ఈనాటికి కూడా పూర్తి కాలేదు. ఈ పూర్తి కాకపోవడానికి, ఈ అంచనాలు పెరగడానికి, అదే సమయంలో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతోని అత్యంత అధునాతనమైన విధానాలతో ఏదైతే నిర్మాణం జరిగినాయో ఆ పక్కనే ఉదాహరణకు ఉన్నాయి. కాబట్టి ఈ 3 ప్రాజెక్టులు, 1 ఛత్తీస్గఢ్ ఒప్పందం, 2 భద్రాద్రి కొత్తగూడెంలో నిర్మించిన 1,080 మెగావాట్ల నిర్మాణము ఒప్పందం, అదేవిధంగా 3వది యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టుకు సంబంధించి బిహెచ్ఎల్తో చేసుకున్న ఒప్పందాల నుంచి ఈనాటికి జరిగిన పరిణామాల మీద వారు కోరుకుంటున్నారు కాబట్టి పారదర్శకంగా ఉండాలని వారు ముందుకు వచ్చినందుకు అభినందిస్తూ మా వైపు నుంచి కూడా మేము పారదర్శకంగా ఉన్నాం. తమరి అనుమతితోని జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఈ 3 ప్రాజెక్టులను మేము రెఫర్ చేస్తున్నాము. దీనికి కావలసిన మిగతా కార్యాచరణ మా శాఖ మంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు దీన్ని నెక్స్ట్ ప్రొసీడింగ్స్ ఏమి ఇవ్వాలి, ఏ రకంగా ముందుకెళ్లాలనో దీని మీద దృష్టి పెడతామని తెలియజేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా మేము విద్యుత్తు సామర్థ్యాన్ని పెంచినాం, విద్యుత్తు